ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ప్రతిరోజు దినం తప్పించి దినం మేము వచ్చి ఇవన్నీ చూడండి. పేపర్లు టీవీ ప్రతి దాంట్లో ప్రసారమైంది. మరి నోరెట్ వచ్చింది అబద్ధం ఆడటానికి. నీకు నువ్వు చదువుకున్న మేధావి పట్టావు కదా, నీకు నోరెక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా మాట్లాడటానికి? నేను అందుకే చెప్పిన, వీళ్ళు మాట్లాడే బుద్ధి ఇంకా మార్చుకోలే, వీళ్ళ అహంకారం ఇంకా పోలే. పొద్దుగా లేస్తే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అల్లుడో దిక్కు, హరీష్ రావో దిక్కు, కేటీఆర్ ఓ దిక్కు. ఓ దుకాణం పెట్టారు, ఎంతసేపు వీళ్ళు చేయచాతగాలే. దద్దమ్మలు ముఖ్యమంత్రిని గెలవటానికే ఎమ్మెల్యేలకు మంత్రులు లాగులు తడిచేది, మీరు పోయి ఫండ్ తీసుకొచ్చి కంప్లీట్ చేసేది ఎక్కడిది? మీరు ప్రపోజల్ పెట్టవచ్చు, పెట్టలేదు అన్నట్లే నేను, కానీ ఇంట్లో కూర్చొని కళ్ళలు కానీ తాజ్మహల్ కడతా అంటే కడతావా? నిధులు కావద్దా? ఆచరణ కావాలన్నా కదా, యత్నాంగాన్ని సమకూర్చాలి కదా, అందరినీ అధికారులతో సంప్రదించి మా ప్లాన్ తీసుకోవాలి కదా. ఇవి ఏమీ లేకుండా మేము కట్టినాం, ప్రపోజల్ పెట్టినాం, ప్రపోజల్ పెట్టినాను అన్నట్లే వాళ్ళే పూల కొట్టినట వాళ్ళే కట్టినట. వాడేదో ఇది చేసుకుంటాడు పులాభిషేకం, నేను పులాభిషేకం చేయమని చెప్పినా, ఎవరన్నా అడిగిందా? నేను మీ తిరిగి కాళ్ళు ముక్కించుకుని అలవాటున్నా అంటాను. మాది వాడు వీడని మాట్లాడుతున్నావు, అదే నేను నోరు తెరిచి మాట్లాడితే నీ బతికేంటిది? తలకా ఎడబెట్టుకుంటావు? నేను నోరు తెరిచి అదే మాట్లాడితే నీ తిరిగా గిల్బిల్ పాండే తిరిగా నీకు పేరు నిజంగా కూడా అసలు నేను మొన్న అంటుండే ఎవరో గిల్బిల్ పాండే, ఎవరినో ఏదో చూసుకొని ఏదో విర్రవీగుతున్నట్టున్నావు నువ్వు. నీకు మంచి సంస్కృతి సాంప్రదాయం కాదు అది వాడు వీడు మాట్లాడటం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం టీం పర్ఫెక్ట్గా వర్క్ చేసి ప్రజలకు పోతుంటే నలుగురితో లొల్లి పెట్టిస్తావు హైడ్రా అయింది దాన్ని ఇదని. మీ ఇండ్లు పోతాయి, మీ కబ్జాలు పోతాయి, మీ ఫామ్ హౌజ్లు పోతాయి అనే భయానికి అట్ట చెప్తావు.